ప్రభునందు ప్రేమన దేవుని పిల్లారా, ఆత్మిక అడ్గమన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ పి.నాని గారు వచ్చి దైవాత్మను అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అంటే మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించండి. మాట్లాడబోచుండగా నీ ఆత్మ సహకారాన్ని నాకు అందించమని ఈ చిన్న ప్రార్థన దైతో అంగీకరిస్తారని తొందరలో రాని అని యేసుక్రీస్తు వారు నేను నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మకద్గమం అనేటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి మా ద్వారా చేయించుతున్నటువంటి దేవాతి దేవుడైనటువంటి కన్న తండ్రి అనే దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కొన్ని నామం వందనాలు తెలియపరుస్తున్నాం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు విచారించదగ్గటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మనిషి ఆయుష్కాలాన్ని ఆలోచించుకున్నట్లయితే నిజంగా చాలా తక్కువ అండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిది ఈ జీవితం. ఏమండి, ఒక వృక్షాన్ని ఆలోచించుకున్నట్లయితే తరతరాలు చూస్తుంది. మ్యాక్సిమం ఇంచుమించుగా కొన్ని వేల సంవత్సరాలు వృక్షాన్ని మనం చూస్తున్నాం. సముద్రంలో మహామత్సరాలు ఉంటాయి, మరి మత్సరాల్లో కూడా కొన్ని వేల సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అయితే మనిషి ఆయుష్కాలం మాత్రం అతి చిన్నదే. అతి చిన్నదైనటువంటి ఆయుష్కాలంలో మనిషి దేవుని కోసం బ్రతకకుండా తన కోసం తాను బ్రతికి మరి మరణించిన తర్వాత భయంకరమైనటువంటి లోకానికి వెళ్ళిపోతాడన్న విషయాన్ని మరిచిపోయి ఈరోజు ప్రతి మనిషి బ్రతుకుతున్నాడండి. మరణించిన తర్వాత ఏమండి, ఆ భయంకరమైన ఆ లోకానికి, నరకగుండానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పొరపాటున అక్కడ బుద్ధి వచ్చి నేను దేవుని కోసం బ్రతుకుతాను అనేటువంటి ఆలోచనతో, కనీసం బ్రతకాలన్నటువంటి ఆలోచనతో అక్కడ అనుకున్నా ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం మాత్రం మనిషికి ఉండదండి. మనం ఏమైనా చేయాలి అంటే ఈ కట్టె విడిచిపెట్టక ముందే, అంటే ఈ శరీరం అనేది భూమి మీద మనకు ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుని పని చేయాలి తప్ప శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవ్వరికి కూడా పని ఉండదండి. అందుకనే మహావేద గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక చక్కని మాటను దేవుడు మన కొరకు రాయించాడు. అదే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మాట చెప్తున్నాడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చెయ్యము. అంటే నీ శక్తి లోపము లేకుండా చెయ్యమని దేవుడు చెబుతున్నాడు. అంటే ఈ కట్టి ఉండగానే ఏ పని చేయాలన్నా సరే నువ్వు వాస్తవానికి ఈ భూమి మీద చేసేయాలి తప్ప భూమి మీద నుంచి విడిచిపెట్టావు అంటే ఈ కట్టెను విడిచిపెట్టి మహాభయంకరమైన లోకానికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ లోకంలో చెయ్యాలనుకున్నా ఒకవేళ పని లేదు అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. అదే చెప్తున్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యము. నీవు పోవు పాతాల మందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణించిన తర్వాత ఒకవేళ దేవుని కోసం బ్రతకాలని నువ్వు అనుకున్నా దేవుని కోసం బ్రతికే అవకాశం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే భూమి మీద ఉన్నప్పుడే మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే దేవుడి కోసం చెయ్యండి. ఇప్పుడు చెయ్యకపోతే ఎప్పుడు చేస్తారో చెప్పండి. కట్టి విడిచిపెట్టిన తర్వాత దేవుని పని ఉంటుందనుకోవడం మీ అవివేకం అండి. మరొక సందర్భంలో మాట్లాడుతున్నాడు చూడండి, చక్కని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు మరి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. నేను మరణించడమే నాకు ముఖ్యం. ఎందుకంటే ఈ భూమి మీద ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ కన్నీరు, ఈ ఉపద్రవాలన్నీ కూడా భరించి, ఇలా భరించి భయంకరంగా బాధపడే కన్నా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే ముఖ్యం అనుకుంటున్నాడు తప్ప భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా సంతోషం అంటున్నాడు. కానీ చెప్తున్నాడు చూడండి అక్కడ 22వ వచనం, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును.
నాకున్న పనికి శరీరం ఉండాలి, శరీరం లేకపోతే దేవుని పని చేయలేం, శరీరాన్ని విడిచిపెడితే ఆత్మగా మారిపోతాం, ఆత్మగా మారిపోయిన తర్వాత కనురెప్ప మూసిన వెంటనే పాతాల లోకం అనే ఒక లోకానికి వెళ్ళిపోతాం, ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కట్టెను విడిచిపెట్టిన తర్వాత కట్టె మిగిల్చిన కన్నీటి గాథగా అక్కడ బాధపడే కన్నా భూమి మీద ఉన్నప్పుడే దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడో, దేవుడు శరీరాన్ని దేనికి ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్, దయచేసి ఒకసారి ఆలోచించండి. దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడో నిజంగా యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేరండి ప్రపంచంలో. యేసుక్రీస్తు చెప్పినట్టుగా మరి యేసుక్రీస్తు కంటే గొప్ప బోధకుడు ప్రపంచంలో ఉన్నాడా చెప్పండి? ఎవరు లేరండి యేసుక్రీస్తు కంటే గొప్ప బోధకుడు. అందుకనే క్రిస్మస్ 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 తెగ వాయించేస్తాం కదండి క్రిస్మస్ అనేసరికి. అలాంటి క్రిస్మస్ టైంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో ఒకసారి బైబిల్లో చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బాగా ఆలోచించండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటున్నాడు అంటే ఏమండి, తల్లి గర్భంలోకి ప్రవేశించి 9 మాసాలు శరీరాన్ని తెచ్చుకున్న తర్వాత భూమి మీదకి వచ్చేదాన్నే పుట్టినరోజు అన్నాం మనం. వెరీ గుడ్. ఈ పుట్టినరోజుని యేసుక్రీస్తుకు పుట్టినరోజు వస్తున్నాం, దాన్నే క్రిస్మస్ అన్నాం. మరి డిసెంబర్ మాసం ప్రారంభమైందంటే క్రిస్మస్ అడావిడి ఎక్కువైపోతూ ఉంటుందండి. మరి ఈ క్రిస్మస్ టైంలో యేసుక్రీస్తు ఏం చెప్పాడో ఆయన చెప్పినట్టుగా ఏదో బతుకుదామన్న ఆలోచన ఈరోజు ఎవరికన్నా ఉందా? లేదు. పండగ చేసుకోవడంలో ఉన్నటువంటి సంతోషం యేసుక్రీస్తు చెప్పిన మాటలు ప్రకారం బ్రతకడంలో లేదండి ఈరోజు నిజంగా. అందుకనే చెప్తున్నాడు ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణలు కోరలేదు. ఏమండి బాగా ఆలోచించండి. ఏమండి దేవుడు శరీరాన్ని ఇవ్వకముందు నాయన 2 కోడిగుడ్లు తీసిరా, 2 కళ్ళుగుడ్లు ఎత్తనని చెప్పాడు నీకు? చెప్పలేదు. చూసారా? ఏమండి నువ్వేదో దేవుడికి ఇచ్చేసి నేనేదో గొప్ప పని చేసేసా నువ్వు బాధపడిపోతున్నావు. అసలు దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చినప్పుడు ఏం కోరుకున్నాడండి? కోరుకోలేదు, ఏమి కోరుకోలేదు. అందుకని యేసుక్రీస్తు చెప్తున్నాడు బలి అర్పణను కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి. ఇదొక అమరిక. నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలువులు నీకు ఇష్టమైనవి కాదు కానీ అప్పుడు గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాను అన్నాడండి. ఈరోజు చిన్న పిల్లోని అడిగామనుకోండి, ఉదాహరణకి యారా నాన్న ఎక్కడికి వెళ్ళి వచ్చావని అడిగితే నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటాడండి. అది చెప్పగలమా? చూసారా యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ శరీరం వచ్చింది అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. యేసుక్రీస్తు చెప్పినా నమ్మటం లేదండి ఈరోజు, ప్రభు చెప్పినా నమ్మటం లేదండి ఈరోజు. అందుకనే బలి అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంటున్నాడండి. ఏమండి శరీరం. వెరీ గుడ్. ఈ శరీరం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి కూడా ఉంది ఈరోజు. ఏమండి ఎంత సింపుల్గా మాట్లాడతారో తెలుసండి. నిజంగానే ఏముందండి, మట్టండి అంటాడండి. ఏమండి ఈ మట్టి అనే మాట ఎక్కడ చెప్తారండి? నిజం చెప్పండి. ఏమండి పెళ్ళిలో మట్టి కోసం చెప్తారా? ఏటండి శుభమంటూ పెళ్లి చేసుకుంటే చావు కోసం మాట్లాడుతున్నాడు ఏటండి అని అంటారండి. ఈ మట్టి కోసం ఎక్కడ మాట్లాడతారో తెలుసండి. ఎవరైనా మరణించారనుకోండి, మరణించినప్పుడు వాళ్ళని శ్మశాన వాటికి తీసుకెళ్తారండి. శ్మశాన వాటికి తీసుకెళ్ళిన తర్వాత శ్మశాన వాటికిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళి ఏం మాట్లాడతారో తెలుసండి. నిజంగా ఏమండి ఏముందండి, మట్టి అండి. రేపు మనము చచ్చిపోతే మట్టి అయిపోతామండి, మట్టి నుండి పుట్టామండి మట్టిలో కలిసిపోతామండి అంటారండి. వెరీ గుడ్. అయితే మట్టిని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎవరికైనా తెలుసండి? ఏమండి ఈ మాట సుమారుగా నేను చిన్నప్పుడు విన్నానండి. ఈ మాట చిన్నప్పుడు ఈ మాటలు అనేవారండి. ఈరోజు ఎవరైనా మరణించారనుకోండి, మరణించిన వారి వెనకాతలు వెళుతున్నప్పుడు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి ఇలా గోగుతాడండి. ఏమంటాడో తెలుసా? ఇదిగో నీ శవ వెనకాతలు వస్తున్నాం కదా, సారా ప్యాకెట్ ఎత్తావా బ్రాందీ బాటిల్ ఎత్తావా అని అడుగుతాడండి. చూసారా? ఆడు తాగి ఆడు చచ్చిపోతే నేను కూడా తాగి చచ్చిపోతాను అంటున్నాడు అంటే కనీసం మరణించిన శవం దగ్గరికి వెళ్ళినప్పుడైనా సరే కనీసం నీకు జ్ఞానోదయం అవుతా లేదంటే ఇంకెలా చెప్పాలి చెప్పండి ఈరోజు సమాజానికి?
దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మట్టి 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 అంటున్నావే, ఈ మట్టి మాటలు ఎక్కువైపోతున్నాయ్యా. అసలు ఈ మట్టి ఎక్కడి నుండి తీశాడో? బైబిల్ అనే వేదంలో వంత చూడండి, కీర్తనల గ్రంథము 139:13. నా అంతరేంద్రియంలో నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించినది తండ్రి అంటున్నాడండి. అంటే భయమేస్తుంది తండ్రి, ఆశ్చర్యమేస్తుంది తండ్రి. విలువ కట్టలేని గొప్ప అద్భుతమైన కట్టడమైన ఈ నిర్మాణాన్ని నాకు ఇచ్చావా. ఇవన్నీ మనిషి ఎలా ఉపయోగించుకుంటున్నాడో చెప్పమంటారండి. ఎన్ని గుండెకాయని ఎవరన్నా తయారు చేయగలరా చెప్పండి? గుండెకాయని ఎవరన్నా తయారు చేయగలరా? ఎన్ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దేవుడు తయారు చేసినట్లుగా గుండెని ఎవరన్నా తయారు చేయగలరండి? ఏంటి 10 రూపాయ సిగరెట్టుతో గుండెకాయని పాడు చేస్తున్నాడండి వీడు. గుండెకాయని పాడు చేస్తున్న 10 రూపాయ సిగరెట్తో గుండెకాయని పాడు చేసే హక్కు ఎవరికున్నదండి చెప్పండి? ఏంటి ఆవేదన అండి. కష్టం తెలిసిన వాడు ఆ కష్టం తెలిసిన తర్వాత ఆ వస్తువును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించినది తండ్రి. అందును బట్టి చూడండి, అక్కడ బాగుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడా, చక్కని శరీరాన్ని ఇచ్చావు నాకు, నీకు థ్యాంక్స్ తండ్రి అంటావా? ఏమండి, దేవుడికి కృతజ్ఞత శరీరాన్ని ఇచ్చినందుకు చెల్లిస్తావా? లేదండి. ఏమండి, దేవుడు ఇంకా ఏదో తక్కువ చేసినట్టు 72 గంటలు గొలుసు ప్రార్థన, 24 గంటలు గొలుసు ప్రార్థన, ఆ ప్రార్థన ఈ ప్రార్థన, దేవుడికి నిశ్రాంతి లేకుండా నాకు అది నాకు ఇది నాకు ఇల్లి నాకు అది ఏంటండి ఇది అసలు అండి? ఆలోచించండి. ఏమండి, నీకు శరీరాన్ని ఇవ్వమని నీ తల్లి అడిగిందా? నీ తండ్రి అడిగాడా? నీ శరీరాన్ని ఇవ్వాలని, ఏ శరీరం ఎవరికి ఇవ్వాలని, ఎలాంటి అందాన్ని నీకు ఇవ్వాలని దేవుడు అనుకున్నాడండి. అందుకని అంటున్నాడు, ఏమంటాడో తెలుసా? అందును బట్టి నాకు శరీరాన్ని ఇచ్చావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వెరీ గుడ్. మరో మాట చూద్దాం. అదే కీర్తన గ్రంథం 139:15 మాట్లాడుతున్నాడు చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మాణం జరిగిందంట. మన నిర్మాణం ఏంటి, పైపై మట్టి తీసాడనుకుంటున్నారా? ఇది పైపై మట్టి అనుకుంటున్నారా? కాదండి బాబు. మీ శరీరాన్ని తయారు చేయడానికి పైపై మట్టిని తీసి దేవుడు తయారు చేయలేదండి. ఈ మట్టి ఎక్కడిదో తెలుసా? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా జరిగేదండి. అగాధం, అసలు అగాధంలో ఏముంది? ఏమండి, ఈ భూమిని విపరీతంగా ఉపయోగించేసుకుంటున్నావే, ఏ పంటను పడితే ఆ పంటను పండించుకుంటున్నావే, కానీ ఈ భూమి కింద ఏముందో తెలుసా? ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఏమండి, ఈ భూమిని స్కాన్ చేస్తేనండి ఈ భూమి లోపల సుమారుగా 2000 కిలోమీటర్ల దూరం తవ్వుకుంటూ వెళ్ళిపోతే భయంకరమైన అగ్ని ఉందండి. మామూలు అగ్ని కాదండి, మానవుడు తయారు చేసినటువంటి ఏ పరికరము కూడా ఆ అగ్నిలోకి వెళ్ళలేదండి. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. మనకి బయటికి వెళితే సూర్యుడు కనబడతాడండి. అండి, చంద్రుడి మీద కాలు పెట్టేవాడు ఉన్నాడేమో, కానీ సూర్యుడి మీద కాలు పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. సూర్యుడి మీద కాలు పెట్టలేడు. ఎందుకు చెప్పమంటారా? సూర్యుడి మీదకి ఎవరో దిగలేదు, అక్కడికి వెళ్తే స్మాష్ అయిపోతాడు, మాస్ అయిపోతాడు. అంటే అంత భయంకరమైన అగ్ని ఉందని నువ్వు నమ్ముతున్నావు. అలాంటిది భూమి కింద ఎలాంటి అగ్ని ఉందో తెలుసా? సరసరా 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 మరిగిపోతున్న మహా అగ్ని ఉందండి. అగ్ని ఉంది. బైబుల్ ఎంత గొప్పదో ఆలోచించండి. ఏమండి, మానవ పుట్టుక కోసం చెప్పిన గ్రంథం బైబిల్ అండి. బైబిల్ ఏమండి, ఏదైనా ఒక వస్తువుని తయారు చేశారనుకోండి, ఆ వస్తువును తయారు చేసిన యొక్క ఆ వ్యక్తి యొక్క విలువ తెలుస్తుందండి. అలాగే మనిషిని తయారు చేసిన దేవుని విలువ తెలియాలంటే నీ ఆకారం ఎలాగొచ్చిందో, నీ ఆకారం ఎందుకు ఇచ్చాడో తెలుసుకుంటే నిజంగా గొప్ప ధన్యత ప్రియమైన దేవుని పిల్లలారా. అది చెబుతున్నాడు కీర్తన గ్రంథం 139:15 మాట్లాడి, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా జరిగింది నా నిర్మాణము. చూసారా? ఏమండి, ఈ భూమి కింద ఉన్నది ఏంటి? అగ్ని. అగ్ని ఉంది, అగ్ని ఉంది. యోగ గ్రంథం 28:5
భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండెను. చూసారా, శాస్త్రానికి తెలియని మాటలు, శాస్త్రవేత్తలకు తెలియని మాటలు నా బైబుల్ చెప్పింది. బైబుల్ మత గ్రంథం అని ఎవడండి అంటున్నాడు? నిజంగానే బైబుల్ మత గ్రంథం కాదండి, మన బ్రతుకు పుస్తకం అండి. మన బతుకు పుస్తకమైన బైబుల్ ఇది విదేశీ మతమని, విదేశాలకు సంబంధించిన మతమని చెబుతున్నవాడు మూర్ఖుడండి, మూర్ఖుడు. ఒకవేళ నువ్వు రాసుకున్నటువంటి గ్రంథాలే కరెక్ట్ అయితే మానవ శరీరాన్ని తయారు చేయడానికి దేవుడు మట్టిని ఎక్కడి నుండి తీశాడో చెప్పమనండి. ఈరోజు నిజంగా ఏమండి, అదిగో సరసరా 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 మరుగుతున్న మహా అగ్నిలోకి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి కావలసిన మట్టిని అక్కడ నుండి తీసి చేశాడండి మహానుభావుడు ఈ రూపాన్ని. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఈ రూపాన్ని ఇచ్చిన తండ్రి. ఈ రూపం వెనకాతల ఉన్న క్రియేటర్ ఎవరో తెలుసా? ఏమండి, దేవుడు. అంటే ఒక ఐశ్వర్య రాయికి అంత అందం వచ్చింది అంటే ఆ అందాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదించటానికా? ఆలోచించండి, అందాన్ని అమ్ముకున్న వాళ్ళు చూసాం, ఒళ్ళు అమ్ముకున్న వాళ్ళు చూసాం, శరీరాన్ని అమ్ముకున్న వాళ్ళు చూసాం. ఈరోజు ఏమిటి ఈ అందం వచ్చిందంటే, ఈ అందం వెనకాతల ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారా? చెప్పండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఈ రూపాన్ని ఇచ్చిన తండ్రి, జిగట మట్టిగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. అబ్బా వండర్ఫుల్ మాట అండి నిజంగా. ఏమండి, మరుగుతున్న మట్టిని ఇంగ్లీషులో లావా అన్నారండి. మరుగుతున్న మట్టిని ఇంగ్లీష్లో లావా అన్నారు. ఆ లావానే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే జిగట మట్టి అంటున్నాడండి. ఒకప్పుడు జిగట మట్టిని నేను, మట్టిని నేను. ఒకడు జిగట మట్టినైనా నన్ను నీవు నిర్మించితివి. జ్ఞాపకం చేసుకున్నాము. ఒకడు పాలు పోసినట్లు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ పారబెట్టినట్టు నువ్వు నన్ను పారబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను శందించితివి. అండి బయట ఉన్న ఈ రూపాన్ని చూడకండి, లోపల ఎంత చక్కని రూపం ఉందో తెలుసా? రక్తము, గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, నరాలు, నరాల గుండా ప్రవహిస్తున్న రక్తము. ఏమండి ఇది అంత గొప్ప విచిత్రంగా ఉంటుందండి నిజంగా. ఏమండి దేవుడు ఎవరో తెలియాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ శరీరాన్ని ఇచ్చిందే దేవుడు, నీ శరీరాన్ని ఇచ్చిందే దేవుడు. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా నా బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో ఉంది. ఏమండి సమాజాన్ని ఆలోచిస్తే కప్ప జీవిత చరిత్ర ఉంది, దోమ జీవిత చరిత్ర ఉంది, బుద్ధింక జీవిత చరిత్ర ఉంది, కానీ మన జీవిత చరిత్ర ఉంది బైబుల్లో, బైబుల్లో ఉంది. ఏమండి బైబుల్ మత గ్రంథంగా ఆలోచించకండి. అదే చెప్తున్నా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఈ రూపాన్ని ఇచ్చిన తండ్రి, జిగట మట్టిగా నన్ను నీవు నిర్మించితివి. ఎందుకు నిర్మించాడు, ఎందుకు నిర్మించాడు? యేసుక్రీస్తు చెబుతున్నాడు, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అదే హిబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణలు కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలువులు నాకు ఇష్టమైనవి కదా. అప్పుడు గ్రంథపు చుట్టలలో, ఎప్పుడు గ్రంథపు చుట్టలలో, అప్పుడు గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చాను అన్నాడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మరియు వాటి యందు మనము నడుచుకునవల్లని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. దేవుడు ముందుగుంటా ఒక క్రియలు సిద్ధపరచడట, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయటంటే సత్తనగా వాక్యము, వాక్యానికి సంబంధించిన క్రియలు చేయడానికి భూమి మీద పుట్టావు. చూసారా, సత్క్రియలు చేయుటకు ఎప్పుడు నిర్ణయింపబడ్డావు, ఎప్పుడు నిర్ణయింపబడ్డావు? భూమిని కలిగించక ముందు, సృష్టిని రవ్వంతైనా చేయకముందు, సృష్టిలో ఏది కలగకముందు నా కుమారుడు అయిన నీవు భూమి మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నువ్వు నా పని చేయాలి, నా పని చేయాలి, నా పని చెయ్యాలి అని దేవుడు ఏం చేశాడో తెలుసా? నీవు పుట్టక ముందే పని పెట్టించాడు.
చూసారా, మనం పుట్టక ముందే పని పుట్టించాడు ఈ శరీరం దేవునికి, దేవునికి ఉపయోగపడాలి. అంతేగాని మానవ బాంబులు పెట్టుకుని మతోన్మాదం తలకెక్కించుకుని నలుగురు మధ్యలోకి వెళ్ళిపోయి నొక్కని చంపేయడానిక చచ్చిపోవడానిక ఈ శరీరం ఏమండి, చిన్నపిల్లలండి, పసిపిల్లలండి. ఆ పసిపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు అండి ఆ స్కూల్ వెనకతల బ్యాగులు బాంబు పెట్టి పేల్చేస్తున్నారని ఏమండి శరీరాన్ని అందుకు ఇచ్చాడా చెప్పండి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకు ఇచ్చాడు, నా ఏసు దగ్గరికి వస్తే చెబుతాడండి బైబుల్ ఖచ్చితంగా. ఏమండి చెబుతున్నాడు చూడండి, మాట్లాడుతున్నాడు, మరియు వాటి ఎందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచాడు. అంటే నువ్వు పుట్టక ముందే పని పుట్టింది, నా కుమారుడవైన నీవు భూమి మీదకి వెళ్ళి నా పని చెయ్యాలన్నాడు. అందుకనే నువ్వు పుట్టక ముందే ప్రకృతిని పుట్టించాడు, నువ్వు పుట్టక ముందే గాలిని పుట్టించాడు, నువ్వు పుట్టక ముందే వీటన్నిటిని పుట్టించాడండి దేవుడు. ఏమండి దేవుడు ఎంత గొప్పవాడో చెప్పమంటారా. ఏంటి మన శరీరంలో చిన్న నాలుక ఉందండి, ఏంటి చిన్నదండి నాలుక, ఈ నాలుక ఎందుకు ఉపయోగిస్తారండి చాలామంది తెలుసండి. ఆడవాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారండి ఈ నాలుక, ఏంటి కులాయికాడు గొడవలు అన్నీ ఊడినండి నాలుకతో పడిపోతూ ఉంటుందండి. ఏంటి గొడవలు ఆడమనా, కాదండి. నాలుకను ఎందుకు ఉపయోగించమన్నాడో తెలుసా నిజంగా దేవుడు? ప్రియమైన దేవుని పిల్లరా, అతి చిన్న నాలుకైన ఈ నాలుకకు రుచులు అవసరమని, ఈ చిన్న నాలుగు ఎన్ని రుచులు కావాలి. అందుకని నువ్వు అడగక ముందు ఎన్ని రుచులు పెట్టాడు దేవుడు. ఒక పక్కన వరి పండుతుంది, మరొక పక్కన గోధుమలు పండుతుంది, మరొక పక్కన జొన్న పండుతుంది, మరొక పక్కన మరొక పంట పండుతుంది. ఈ పంటలన్నీ ఒక రుచి కాదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి పెట్టాడు, ఒక్కొక్క దాంట్లో ఒక రుచికరమైన పదార్థాలు పెట్టాడు. ఇవన్నీ కూడా నువ్వు తిని అనుభవించు, దేవుని కోసం బ్రతుకుతావని దేవుడు నీకు ఈ ప్రకృతిని నీ పాదాల కింద పెడితే దాన్ని వినియోగించుకోవడం తెలిసింది తప్ప దేవుని పని మర్చిపోయావు కదా ఆలోచించాం. అందుకనే దేవుడు చివరికి ఒక మాట చెబుతున్నాడండి, మీ కానుకలు వద్దు, మీ అదొద్దు ఇదొద్దు, ఓ తెగిచ్చేస్తారు అవన్నీ నాకు వద్దు, నాకు ఇవ్వాల్సిందంటే ఒకటి ఉంది, అదేంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12:1 చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును బాగా వినండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు నాకిచ్చేయమంటున్నాడండి దేవుడు. దేవుని పనికి దేవుడిచ్చిన శరీరాన్ని ఇమ్మంటున్నాడండి దేవుడు. దేవుడు అందుకు ఇచ్చాడండి శరీరాన్ని. ఏమండి ముసలోళ్ళు అయిపోతారండి, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కళ్ళు కనపడవండి, చెవులు వినపడవండి, ఏమి పని చేయవండి, అప్పుడు మాత్రం వస్తాడండి. వచ్చేయమంటాడో తెలుసా దేవుడా, మరి ఇంతకాలం నాకు ఆఫీసులో బోర్డు పని ఉండిపోయింది, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, నా నీ పనికి ఉపయోగించుకోమంటాడండి. ఏంటి బోరుకొచ్చిన బండి ఎందుకు చెప్పండి? అందుకనే దేవుడు చెబుతూ ఏమన్నాడు తెలుసా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు నాయనికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మేము బతులు అడుకునిచున్నాను. ఏమండి యేసుక్రీస్తు వారు దేవునికి ఎలా సమర్పించుకున్నాడో నిజంగా మీరు ఆలోచిస్తే మతిపోతుందండి. కొట్టుటకు నా వీపును అప్పగిస్తాను అన్నాడండి, సిలువుకు అప్పగించాడండి. సుఖపడేవాడు క్రైస్తవుడు కాదు, డబ్బు సంపాదించేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే నిజంగా ఎలాంటోడో తెలుసా? నిజంగానే యేసుక్రీస్తులా బ్రతికేవాడే క్రైస్తవుడు. అందుకనే క్రిస్మస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒకటి అర్థం కావాలి. ఏమండి క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి నువ్వు ఆనందపడడం కాదు, నిన్ను పుట్టించిన నీ తండ్రి ఆనందపడాలి. గనక యేసుక్రీస్తును చూసిన తండ్రి ఏమన్నాడు తెలుసా, ఇతడే నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడండి. ఏమండి భూమి మీదకి వచ్చిన సర్వేశ్వరుని కుమారుడైన యేసుక్రీస్తుల్లో ఆనందం దేవుడు చూస్తున్నాడు. మన నీలో చూడాలనుకుంటున్నాడు దేవుడు, నీలో కూడా దేవుడు చూడాలనుకుంటున్నప్పుడు నీ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించు. సుఖాలకు ఇవ్వక, సుఖాలకు ఇచ్చే ఒక రోజు ధనవంతుడు పాతాల లోకంలో భయంకరంగా వేదనకరమైన పరలోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితి రాకూడదనే దయచేసి ఆలోచించండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం ఆలోచించండి, దేవుని కోసం అనేక మహాత్మ కార్యాలన్నీ చేయడానికి ఇష్టపడండి. ప్రియమైన వారలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి వీరి మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యాన్ని ఫలింప చేయమని, వారి హృదయాల్లో ములిపించమని, చిన్న మనం నీ పాస్ అనేది చేర్చుకున్న తొందరలో రాని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం, ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకో ఈ దినమునే మార్చుకొని బ్రతుకునే, తెలుసుకో ఈ దినమునే మార్చుకొని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. కోసం రుచులెన్నో పెట్టిన నీ కోసం కాలాలనే గిరగిర తిప్పేస్తున్నా, అతి చిన్న నాలుక కోసం రుచులెన్నో పెట్టిన నీ కోసం కాలాలనే గిరగిర తిప్పేస్తున్నా. కాలాలకు అనుకూలంగా ఫలములనెన్నో ఇచ్చిన, కాలాలకు అనుకూలంగా ఫలములనెన్నో ఇచ్చిన. పైన పువ్వులు నీ కోసమే పూయించిన, ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం, ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకో ఈ దినమునే మార్చుకొని బ్రతుకునే, తెలుసుకో ఈ దినమునే మార్చుకొని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను.